హాయ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనాలో ఒక రసత్వతరమైన అంతర్యుద్ధం మొదలైంది ఎవరెవరికి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశ్చర్యపోతారు అయితే మీ అందరికీ తెలుసు చైనా జిన్పింగ్ ఎలాంటి వాడు అనేది సో భారత విషయంలో జిన్పింగ్ ఏ రకంగా ఉన్నాడు అనేది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు చైనాకి సంబంధించి జాక్ మా గురించి మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకే ఒక విషయం చెప్పొచ్చు ఆలీ బాబా అనే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ కంపెనీ దానికి ఓనర్ జాక్ మా సో ఇతను చైనాలో చాలా ఫేమస్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా జాక్ మా సుపరిచితుడు సో ఈ జాక్ మాను జిన్పింగ్ తొక్కేద్దామనే పరిస్థితిలోకి వచ్చేశారు అలా తొక్కేయడం కూడా జరిగింది కూడా మరి ఎందుకు అంటే నిజానికి జిన్పింగ్ను తప్పించి జాక్ మాను తన స్థానంలోకి రప్పించాలని కొన్ని శక్తులు బాగా ట్రై చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జిన్ పింగ్ జాక్మా మీద ఉక్కుపాదం మోపాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆలిబాబా మరోవైపు యాంట్ గ్రూప్ ఈ రెండు కూడా జాక్మాకు సంబంధించిన కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు అయితే ఈ రెండు జాక్మావి యాంట్ గ్రూప్ మూడు వందల యాభై అరబ్ డాలర్ల కంపెనీ ఇది జాక్మాకు సంబంధించి అంటే అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం టర్నోవర్ లాంటివన్నీ కూడా చూపెట్టుకోవచ్చు సో వీరు ఫస్ట్ టైం షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుదామనుకొని పబ్లిక్ ఇష్యూ కోసం ముందుకు వచ్చారు ఐపిఓ కోసం అయితే ఇక్కడే జిన్పింగ్ ఒక పెద్ద గుదిబండను జాక్మా మీద ఎత్తేసారు అయితే ఆలీబాబా కాకుండా ఈ యాంట్ గ్రూప్కి సంబంధించిన ఐపీఓ మొత్తాన్ని కూడా క్యాన్సల్ చేసేశారు జిన్పింగ్ దాంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి ఇది దారుణం మరోవైపు రెండో జటగా కూడా జాక్ మాకు ఇవ్వడం జరిగింది సో ఆలీబాబా కంపెనీ మీద కూడా విపరీతమైన ప్రెషర్లు పెట్టడం జరిగింది దాంతో ఆ కంపెనీ షేర్లు కూడా కుప్పకూలిపోయాయి సో ఆ రకంగా ఆలీబాబా కంపెనీ జాక్ మాను తొక్కేయడం జరుగుతోంది జిన్పింగ్ ఎందుకంటే తొక్కేయకపోతే జిన్పింగ్ స్థానంలో జాక్ మా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జిన్పింగ్ ఎంతకైనా తెగిస్తాడు ఏదైనా సాధిస్తాడు సో మొత్తానికి జాక్ మాను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టే పనిలో జిన్పింగ్ ఉన్నాడు అయితే ఇక్కడ జాక్ మా తక్కువేమీ కాదు చాలా గొప్ప వ్యక్తి మరి అతను కూడా దీన్ని హ్యాండిల్ చేయాలి అంటే ఎలాంటి ప్రణాళికలు రచిస్తాడో మనం వేచి చూడాలి సో అలా ఇద్దరి మధ్యన అంతర్యుద్ధం రసకందాయంలో పడిందనే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి